విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ వైఎస్ఆర్సీపీ నక్కవారిపాలెం పార్టీ ఆఫీస్ నుండి నడక మార్గము ద్వారా ఊరేగింపుగా ఆంజనేయస్వామి ఆలయమునకు చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలో సాలువ కప్పి పుష్పగుచ్చంతో మేళతాళాలతో వేద మంత్రాలతో పూర్ణకుంభంతో ఆంజనేయస్వామి ఆలయ పండితులు ఘనస్వాగతం పలికారు. ఆలయంలో వేద పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆడారి ఆనంద్ కుమార్ ని ఆశీర్వదించారు. అనంతరం ఆంజనేయస్వామి ఆలయ ట్రస్ట్ నూతన పాలకవర్గం కార్యవర్గ సభ్యులకు పూలమాలలు వేసి ప్రమాణ స్వీకార కార్యక్రమంకు ఆలయ పండితులతో ప్రమాణ స్వీకార కార్యక్రమంను శాస్త్రయుక్తంగా నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ ని కార్పొరేటర్లు వార్డు అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు సాలువాలను కప్పి గజమాలను వేసి ఆలయంలో ఆయన్ను సత్కరించారు. శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానమునకు ధర్మకర్తగా నా విధులను నిర్వహించుటకు అవసరమైన విషయములు తప్ప నాకు తెలిసినవి గాని లేక నేను ఆలోచించవలసిన మరి ఏ ఇతర విషయమైనను ప్రత్యక్షంగా గాని ఎవరికి ముందుగా తెలియపరచుట లేక చెప్పుట గాని చేయని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. Thank you.